నెల్లూరు పొలిటికల్ గ్రౌండ్ లో విమర్శల బౌలింగ్ కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష నేతలు కౌంటర్లతో బౌన్సర్లు విసురుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆ దూకుడు కొనసాగుతూనే ఉంది. బెంగళూరు రే పార్టీతో మంత్రి కాకాని పేరు ఫోకస్ అయి జిల్లా రాజకీయం మరోసారి వేడెక్కింది. మామూలుగానే మంత్రి కాకాని మాజీ మంత్రి సోమిరెడ్డిల మధ్య వ్యవహారం పందెం కోడిపుంజుల్లా ఉంటుంది. ప్రస్తుతం రేవ్ పార్టీకి సంబంధించి ఆ ఇద్దరు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇప్పుడు ఆ మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. బెంగళూరులో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్న కారు దొరకడం జిల్లాలో దుమారం రేపుతోంది. నెల్లూరు పొలిటికల్ గ్రౌండ్ లో విమర్శల బౌలింగ్ కొనసాగుతుంది. అధికార ప్రతిపక్ష నేతలు కౌంటర్లతో బౌన్సర్లు విసురుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆ దూకుడు కొనసాగుతూనే ఉంది. బెంగళూరు రేవ్ పార్టీతో మంత్రి కాకాని పేరు ఫోకస్ అయ్యి జిల్లా రాజకీయం మరోసారి వేడెక్కింది. మామూలుగానే మంత్రి కాకాని మాజీ మంత్రి సోమిరెడ్డిల మధ్య వ్యవహారం పందెం కోడి పుంజుల్లా ఉంటుంది. ప్రస్తుతం రేవ్ పార్టీకి సంబంధించి ఆ ఇద్దరు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇప్పుడు ఆ మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. బెంగళూరులో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్న కారు దొరకడం జిల్లాలో దుమారం రేపుతోంది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పెద్ద రచ్చకు కారణమైంది. పోలింగ్ పూర్తయి నేతలంతా గెలుపోటముల లెక్కలతో సైలెంట్ అయిన తరుణంలో ఎక్కడో కర్ణాటకలో జరిగిన రేవ్ పార్టీతో సంబంధాలు ఉన్నట్లు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బురద అంటుకోవడం రాజకీయ రగడకు తెరలేపింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదునైన విమర్శలు ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. దీంతో జిల్లా రాజకీయం హాట్ హాట్ గా తయారైంది. ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకల, నీ ఒక్క కారు దొరికింది, నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే కదా డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా? ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్క, నీ పాస్పోర్ట్, నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ? ఎన్నికలయ్యాక బెట్టింగ్లపై దృష్టి పెట్టిన బెట్టింగ్ రాయిలు కూడా వాటిని పక్కన పెట్టి రేవ్ పార్టీ గురించి, అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయం గురించి మాట్లాడుకుంటున్నారంటే అది ఎంత హాట్ టాపిక్గా మారిందో అర్థం చేసుకోవచ్చు. మంత్రి కాకాని మాజీ మంత్రి సోమిరెడ్డిల మధ్య మాటల యుద్ధం ఆ రేంజ్ లో నడుస్తుంది. బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీకి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధం ఉందని, కాకాని కనుసన్నల్లోనే అది జరిగిందంటున్నారు సోమిరెడ్డి. రేవ్ పార్టీలో కాకాని కారు, పాస్పోర్టు దొరికాయని, అయినా తను నాకేం సంబంధం లేదని కాకాని అనడం సరికాదని, నేరం చేసినవాడు ఒప్పుకుంటాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేంద్రం జోక్యం చేసుకుని కాకాణిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కల్తీ మద్యం, నకిలీ డాక్యుమెంట్స్ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి సూత్రధారి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవ్ పార్టీతో మరింతగా అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాకాణిపై జూన్4 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. నేరాలు చేసి ఎప్పుడు అడ్డంగా దొరికిపోయినా తాను చేయలేదని బుకాయించడం కాకానికి మొదటి నుంచి అలవాటేనని ఘాటుగా విమర్శించారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలోనే 518 ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఎవరి స్టిక్కర్తోనూ దొరకని కారు, ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్తో ఉన్న కారు మాత్రమే దొరకడాన్ని అందరూ గమనిస్తున్నారన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి కాకాని అదే రేంజ్లో కౌంటర్ ఇస్తున్నారు. తనకు సంబంధించిన వాళ్లు లేదా పార్టీ నిర్వాహకుడితోనూ తనకు సంబంధం ఉందని నిరూపించగలరా అని సోమిరెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. తన పేరుతో ఉన్న ఎమ్మెల్యే పాస్ జిరాక్స్ కాపీని కారుకు అంటించుకుంటే తన తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రేవ్ పార్టీతో పాటు రేప్ పార్టీల గురించి సోమిరెడ్డికి బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. గతంలో ఎంతో మంది మహిళలను వేధించిన చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదేనని ఆరోపించారు. సోమిరెడ్డిని ప్రత్యర్థిగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నా మీడియా సాక్షిగా, ఒక 24 టైం ఇస్తున్నా, మన ఇద్దరం కలిసి మన ఇద్దరు బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. ఆల్కహాల్ నా దగ్గర ఉన్నా కూడా నువ్వు మందు కొట్టేటువంటి వాడువా, నాకు మందు కొట్టేటువంటి అలవాటు ఉందా? ఎందుకంటే రేవ్ పార్టీలోకి పోయేటువంటి వాడు మందు కొట్టాలా, డ్రగ్స్కి అలవాటు పడాలా? కాబట్టి నువ్వు రా అయ్యా, నేను మందు కొట్టను, డ్రగ్స్ ఇవ్వను అని చెప్పాను. నేను అలవాటు పడను, లేదు నాకు అలవాటు లేదు, నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా 24 నువ్వు నెల్లూరు వస్తా, నేను 24 నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇస్తాం. శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది.
తన పాస్పోర్ట్ కూడా నెల్లూరులోనే తన ఇంట్లోనే ఉందని వివరణ ఇచ్చుకున్నారు. తన పాస్పోర్ట్ రేవ్ పార్టీలో దొరికినట్లు జరుగుతున్న ప్రచారంపై కర్ణాటక డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు కాకాని వెల్లడించారు. గతంలో ఇలాంటి ఆరోపణలు అనేకం చేసి వాటిపై సిపిఐ విచారణ చేయించినా తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆధారాలు చూపకుండా బురద చల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోసారి సిబిఐ విచారణకు తాను సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. సోమిరెడ్డి కాకానీల మధ్య సుదీర్ఘకాలంగా రాజకీయ వైరం కొనసాగుతుంది. 1994లో సర్వేపల్లి నుంచి తొలిసారి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సోమిరెడ్డి. మొదటి టర్మ్లోనే చంద్రబాబు కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. తర్వాత 1999లో సర్వేపల్లి నుంచి రెండోసారి గెలిచి మంత్రి అయ్యి జిల్లాలో తన రాజకీయ పునాదులు పటిష్టం చేసుకున్నారు. 2004 నుంచి సర్వేపల్లిలో సోమిరెడ్డికి ఎదురుగాలి వీస్తూనే ఉంది. రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2014-19 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన్ని ఓడించారు. ఈ ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి వారిద్దరే తలపడ్డారు. ఆ క్రమంలో వారిద్దరి మధ్య సర్వేపల్లిలో రోజుకో యుద్ధం అన్నట్లు తయారైంది పరిస్థితి. ప్రస్తుతం రేవ్ పార్టీ ఎపిసోడ్తో నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. పోలింగ్ ముగిశాక ఓటర్ల తీర్పుపై లెక్కలు వేసుకుంటున్న రాజకీయ శ్రేణుల్లో సోమిరెడ్డి కాకాణిల మధ్య నడుస్తున్న డైలాగ్ వార్ ఆసక్తి రేపుతోంది. For more videos like this, subscribe BigTV channel.